కడపలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది ప్రథమ మహాసభ ఏఐటీసీ అనుబంధ సంఘం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఈ మూడు రకాల హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది ఉద్యోగస్తులు దాదాపు ఒక 6,000 వరకు పనిచేస్తున్నారు. వీరంతా నిన్న ఉన్నటి వరకు చాలా నిర్దిష్టమైనటువంటి చాలీ చాలని వేతనాలతో పనిచేసినటువంటి వారు. ఇవాళ అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి 151 దీవు కూడా అతి కష్టం మీద వీళ్ళకి ఈ మధ్యనే వర్తించారు. 6 మాసాలు అయింది. ఇదివరకు చాలా తక్కువ ఇచ్చేవారు. ఆ 151 దీవు ప్రకారంగా అందరికీ అన్స్కిల్డ్ వేతనాలు ఇస్తున్నారు. అది కూడా 12,000 రూపాయలు. కానీ దుర్మార్గం ఏమంటే ప్రభుత్వ అజమాయిషి అన్నిట్లో లోపించిన దానివల్ల ప్రభుత్వమే ఈ మధ్య దళారీలకు దోచిపెట్టేటువంటి ఒక వ్యవస్థగా మారిన దానివల్ల కాంట్రాక్టర్స్ ఇక్కడ కూడా ఇతర రంగాల్లో అది మెడికల్ మున్సిపాలిటీ రంగాల్లో జీవోల ప్రకారంగా ఇవ్వాల్సిన జీతాల కన్నా సగం తక్కువ ఇచ్చి వాళ్ళు నొక్కేస్తూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా 12,000 ఇవ్వాల్సి ఉంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ హాస్టల్స్లో పనిచేసే వారికి 10,000 మాత్రమే ఇస్తున్నారు. పెద్ద మోసం జరుగుతూ ఉంది. రెండవది ఆందోళన మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మికులందరికీ కనీస వేతన వాస్తవానికి డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా 26,500 రూపాయల కనీస వేతనం ఉండాలి ఒక కుటుంబం బ్రతకాలని. కానీ కేంద్ర ప్రభుత్వము తన 7వ పిఆర్సీ ప్రకారంగా 18,000 రూపాయల కనీస వేతనం ఇచ్చింది, అమలు చేస్తాం. దాన్ని అమలు చేయాలి ఈ రాష్ట్రంలో కూడా అందరికీ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీన్ని మేము చేయడమే కాదు, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం ఎవరికి తక్కువ ఉండడానికి వీల్లేదని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేలుగుట్టిన దొంగలాగా నిన్నకుండా కూర్చుంటే తప్ప ఈ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు, ఉద్యోగ భద్రత అసలే లేకుండా చేస్తూ ఉంది. అందులో ఈ పరిస్థితుల్లో మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చెప్పినట్లుగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాము, దశల వారీగా వారి సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. అందులో మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పనిచేసే సిబ్బంది వాళ్ళు వంట మనుషులు కావచ్చు, లేకపోతే సర్వర్స్ కావచ్చు, లేకపోతే వాచ్మెన్లు కావచ్చు, ఇతరేతర పేర్లతో పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 18,000 అమలు చేయాలని కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నటువంటి పెన్షన్ అందరికీ కనీసం 7,000 రూపాయలు పెన్షన్ ఉండాలని కోరుతున్నాం. దాన్ని కూడా వీరికి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాల సాధన కోసం, ఈ కోర్కెల సాధన కోసం రాబో రోజుల్లో ఒక భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకునే అంశంలో భాగంగానే ఇవాళ రాష్ట్ర మహాసభ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మహాసభ నుంచి అటువంటి పోరాట కార్యక్రమానికి ఏఐటీసీ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేసి కష్టపడి పనిచేసే కార్మికుల యొక్క కష్టార్జితాన్ని నుంచి కొల్లగొట్టేటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రభుత్వమే డైరెక్ట్గా బాధ్యత తీసుకుని వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆ జీతాలు భత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.